సువాసినీ పూజ గురించి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. రాముడికి రావణుడికి యుద్ధం జరుగుతున్నది. రాముడి ముందు నిలబడలేకపోతున్నాడు రావణాసురుడు. నిలబడలేక బ్రహ్మ ఇచ్చిన వరాలు తో యుద్ధం చేస్తున్నాను, రుద్రుడి ఇచ్చినటువంటి శక్తితో యుద్ధం చేస్తున్నాను, కానీ రాముడి ముందు నిలబడలేకపోతున్నాను. ఎట్లా? పరమేశ్వరుడు సాక్షాత్తు శివుడు రుద్రుడు నాకు వరం ఇచ్చాడు, కానీ నా పరిస్థితి ఏమిటి? రాముడి ముందు ఏమైనా సరే నేను గెలిచి తీరాలి. అప్పటికే చాలామంది పోయినారు. కుంభకర్ణుడు మరణించాడు, సేనాపతులు మరణించారు, అందరూ మరణించారు. ఆ రోజు రాముడితో యుద్ధం చేయలేక అలసిపోతుంటే రాముడు అన్నాడు, రావణ అలసిపోయినావు, ఇంటికి పో, పర్వాలేదు, రేపు వచ్చి యుద్ధం చేద్దువు కానీ అన్నాడు. అంతకు మించిన అవమానం ఇంకేమున్నది? శత్రువు చంపగలిగి కూడా చంపకుండా తనను విడిచిపెట్టిపో, రేపు రా అంటే తల ఉంచుకొని వచ్చాడు. రాముణ్ణి గెలవాలి. ఎట్లా అంటే, శివుడు బ్రహ్మ ఇచ్చిన వరాలు పనిచేయలేదు. శివే శివపత్ని కామేశ్వరి లలితాదేవి ఉన్నది. ఆ లలితాదేవిని పూజిస్తాను, ఇస్తే ఆమె అనుగ్రహిస్తుంది, శివుడు ఇవ్వలేని శక్తిని కూడా ఇస్తుంది ఆవిడ అని ఆ రోజు రాత్రి లలితాదేవిని పిలుద్దాం అనుకున్నాడు. ఎట్లా పిలవటం అనంటే, సువాసిని పూజ చేసేటైతే ఆమె సంతోషిస్తుంది. సువాసిన్యర్చన ప్రీత, సువాసిని కావాలి. ఎవరున్నారు? పెద్ద పెద్ద వాళ్ళందరూ మరణించారు, వాళ్ళ భార్యలందరూ విధవలైపోయినారు, వాళ్ళు సువాసినులు గారు. ఎవరిని పిలవాలో తన స్టేటస్కు తగ్గవాళ్ళు ఎవరూ కనపడలేదు. కనపడకపోతే అప్పుడు తన భార్యనే కూర్చోబెట్టాడు, మండోదరిని కూర్చోబెట్టాడు. మండోదరి, నువ్వురా, ఈ పూట నీకు పూజ చేస్తా అన్నాడు. ఆజ్ఞ, భర్త ఆజ్ఞాపిస్తే వచ్చి కూర్చున్నది ఆవిడ. కూర్చుంటే కూర్చున్నాడు, కూర్చొని భైరవుణ్ణి పూజించాడు. కాశీలో భైరవుడు, శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌఘం మటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరద్యష్టచతుష్కషష్టి నవకం వీరావళి మండలం శ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం. గురువులకు నమస్కారం చేశాడు. అతిక్రూర మహాకాయ కల్పాంతదహనోపమాం భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అని భైరవుణ్ణి స్మరించాడు. కాశీరక్షకుడు, కాలభైరవుడు, మహాభైరవుడు, వజ్రభైరవుడు, మార్తాండ భైరవుడు, లలితాదేవి భైరవగణం సృష్టించింది ఆవిడ. అలా ఆ భైరవులను భైరవుణ్ణి స్మరించాడు. మండోదరిలోకి లలితాదేవిని ఆవాహనం చేస్తున్నాడు. చేస్తుంటే లలితాదేవి గనక ఆమెలోకి వచ్చి ఆమె గనక వరం రావణాసురుడికి ఇచ్చిందనంటే పూజ వల్ల సంతృప్తి చెంది మర్నాడు రాముడు నిలబడి ఇంకా ఎట్లా ఈ ప్రమాదం? దేవతలు ఊరుకుంటారా? విభీషణుడికి లంకలో ఉండే రహస్యాలన్నీ తెలుసు. ఇక్కడి నుంచి వెళ్ళినవాడు కదా, అతడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. గూఢచారులు చెప్పారు, రావణాసురుడు లలితాదేవి పూజ చేస్తున్నాడు, సువాసిని పూజ చేస్తున్నాడు, మండోదరిని కూర్చోబెట్టాడు, ఇంకేమున్నది? లలితాదేవి వచ్చిందంటే రేపు ప్రమాదం. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు కూర్చొని ఆలోచించారు ఏం చేయాలా అని చెప్పి. అప్పుడు నిర్ణయం తీసుకున్నారు, హనుమంతుడు వెళ్ళాలి. హనుమంతుడు అన్నాడు, నాతో పాటు అంగదుణ్ణి కూడా పంపించండి అన్నాడు. అంగదుడు అంటే వాలి యొక్క కుమారుడు. అంగదుణ్ణి పంపించండి, దానికి ఒక ప్రణాళిక ఉన్నది. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. వెళ్తే ఇద్దరు సూక్ష్మ రూపాన్ని ధరించి జాగ్రత్తగా రాముడు పూజామందిరంలోకి ప్రవేశించారు. చుట్టూ మహారాక్షసులు కాపలా ఉన్నారు, అయినా తప్పించుకొని వీళ్ళు సూక్ష్మ రూపంతో వచ్చారు. రావణాసురుడు చూశాడు, శత్రువులు వీళ్ళు, వీళ్ళు లోపలికి ఎట్లా వచ్చారు? అయినా సరే రావణాసురుడు పూజా మర్యాదలు తెలిసినవాడు. పూజ చేసేటప్పుడు శత్రువు వచ్చినా ఏం మాట్లాడకూడదు, పద్ధతి కాదు అది, కూర్చోండి, మర్యాద చేశాడు. యజ్ఞం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఎటువంటి వాడు వచ్చినా సరే వాడిని ఏం అనకూడదు, మర్యాద చేయాల, అది ఆచారం. అయితే వీళ్ళని ఎందుకు పంపించారు ఆ కమిటీ వాళ్ళు? రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు కమిటీలు వీళ్ళని ఎందుకు పంపించారు అంటే దాంట్లో ఒక రహస్యం ఉన్నది. హనుమంతుడు ఈశ్వరాంశ సంభూతుడు, ఆయన రుద్రాంశ,
అట్లనే అంగదుడు ఉన్నాడు. అంగదుడు వాలి యొక్క కుమారుడు కానీ దాంట్లో ఒక పురాణంలో ఒక రహస్య కథ ఒకటి ఉన్నది. రావణాసురుడు వాలి చేతుల్లో ఓడిపోయినప్పుడు కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడట మండోదరితో. ఆ మండోదరిని వాలి అనుభవించాడు. వాలికి మండోదరికి పుట్టినవాడు అంగదుడు. కనుక అంగదుడు ఎవరు? మండోదరికి కొడుకు, రాముడికి కాదు, వాలికి కొడుకు, మండోదరికి కొడుకు. ఇది రహస్యం. అమ్మవారిలోకి లలితాదేవి వచ్చింది అనుకుందాము. ఏది మండోదరిలోకి లలితాదేవి వచ్చింది, వస్తే ఆమె ఎవరికి ఇస్తుంది ప్రసాదం? ఇస్తే రావణాసురుడికి ఇవ్వాలా? కానీ ఎదురుగా సాక్షాత్ భర్త కనిపిస్తున్నాడు అనుకో, ఈశ్వరుడు రుద్రుడు హనుమంతుడిలో భర్త కనిపిస్తున్నప్పుడు మర్యాద పెద్ద. పరమేశ్వరుడు ఉంటే పరమేశ్వరుడికి మంది పొద్దు, పరమేశ్వరుడికి ఇస్తుంది. లలితాదేవి సరిగ్గా రాలేదనుకో, రావణాసురుడి మంత్రశక్తి సరిపోలేదు, సరిపోయి సరిపోనట్టుగా ఉంది, అప్పుడు ఎవరికి ఇస్తుంది ప్రసాదం? కొడుక్కి ఇస్తుంది. కనుక ఏదైనా సరే రావణాసురుడికి ప్రసాదం చేరకూడదు. నైవేద్యం పెడితే మండోదరి లలితాదేవిగా ప్రసాదాన్ని కొంత స్వీకరిస్తుంది, స్వీకరించి మిగతాది భక్తులకి ఇస్తుంది. మనం దేవాలయంలో నైవేద్యం పెడతాం, దేవుడు తీసుకున్న దాన్ని కదా మనం తీసుకునేది. ప్రసాదం అంటే అదేగా, దేవుడు ముందు తీసుకున్నాడు, మిగిలింది మనం తీసుకుంటున్నాం. ఆయన స్పర్శించాడు, తీసుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? రాముడు పూజ చేస్తున్నాడు, మండోదరిలోకి లలితాదేవి వచ్చింది, రావణాసురుడు ప్రసాదం అమ్మా ఇది తీసుకో అన్నాడు, ఇచ్చింది, తీసుకున్నది. సగం అలా తాగింది, పళ్ళరసము పాలో ఉన్నాయి. ఆ మిగిలింది అలా చూసింది, హనుమంతుడి చేతికి ఇచ్చింది. రాముడికి తెలిసిపోయింది, రేపు ఇంకా యుద్ధంలో నేను గెలవను అని చెప్పి. అంటే ఆ దేవతల యొక్క పూజ, అంటే అసలు రాముడు సాక్షాత్తు లలితాదేవి అని చెప్పి మనకు మంత్రశాస్త్రం చెబుతుంది. శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక. శ్రీకృష్ణుడు శ్యామలాదేవి, రాముడు లలితాంబిక, లలితాదేవే రాముడుగా పుట్టింది. కనుక తన అంశ తన రూపమైన రాముడు ఓడిపోయేట్టు చేస్తుంది ఆ లలితాదేవి. కనుక అలా ఈ సువాసిని పూజలలో ఇన్ని విశేషాలు ఉంటవి అనటానికి ఇతడు బాధపడుతున్నాడు అనమాట. నేను ఇన్నాళ్ళు సువాసినులను కూడా పూజ చేయలేదు అని అనుకుంటున్నాడు శివశర్మ. అలా ఆ శివశర్మ సరే వయస్సు ముదిరింది, పెద్దవాడైనాడు, తీర్థాలకు తీర్థయాత్రలకు మొదలుపెట్టాడు. తీర్థయాత్రలకు మొదలుపెట్టి ఆయన అన్ని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి అని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వాటిల్లోకి వెళ్తున్నాడు అన్నమాట. అక్కడికి వెళ్ళి కాశీ వెళ్ళాడు. కాశీకి ఒకసారి వచ్చి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో క్షేత్రానికి వెళ్ళాల్సిన పని ఏమున్నది? అయినా మానవ బుద్ధి ఎట్లా ఉంటుందంటే, ఒకసారి ప్రజాకి కూడా పోయి చూసేద్దాం, కాశీలో ఉన్నాం అయినా అక్కడికి కూడా పోయేద్దాం, ఇక్కడికి వచ్చాంగా ఎట్లాగో హరిద్వారం కూడా పోయేద్దాం, ఇక్కడి నుంచి హృషికేశ్ కూడా పోయేద్దాం, వెళ్తుంటారు వస్తుంటారు. కాశీకే తెంచు మరి ప్రయాగమున్నకేగు, కాశీకే తెంచు మరి ప్రయాగమున్నకేగు, మునుగు మణికర్ణికా తీర్థము నన్ను మరియు, మునుగు మణికర్ణికా తీర్థము నన్ను మరియు. అట్లా మణికర్ణికా తీర్థానికి వస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, హరిద్వార్ వెళ్తున్నాడు, అక్కడ గంగా స్నానం చేస్తున్నాడు. ఇట్లా కాశీ మహాక్షేత్రంలోకి వెళ్తూ కూడా అక్కడ ఇతర క్షేత్రాలకు వాటికి కూడా వెళ్తూ ఉన్నాడు. అంటే తీర్థయాత్రలన్నీ కూడా బాగా చేస్తున్నాడు. చేసి కాశీలో మరణించేటట్లయితే మోక్షం వచ్చేది. కానీ ఇన్ని చేసి కూడా చిట్ట చివరికి ఏమైందనంటే కాశీలో ఆయనకు మరణం జరగలేదట. కాశీలో మరణించక ఆయన ఒకరోజు అతడు మాయాపురిలో ఉన్నాడు. మాయాపురి అనంటే హరిద్వార్. హరిద్వార్లో ఉండగా మరణించాట. హరిద్వార్లో ఉండగా జ్వరం వచ్చింది. జ్వరం ఎంత జ్వరం వచ్చిందట అనంటే, జ్వరాన్ని శ్రీనాథుడు అద్భుతంగా వర్ణిస్తాడు, ఎంత గొప్ప జ్వరం అని చెప్పి. పాటిల్లెన్ ధరణీసురోత్తమున్న కప్పాటన్ వినాహ జ్వరోష్మాటోపంబున ఊష్మాటోపంబున అత్యుపద్రవముమై ఆపాదమస్తంబుగా కోటి వృశ్చిక పుచ్చ కోటిలతికా కోటి శిఖా కంటక త్రోటి కుట్టన సంప్రభూత విషధూర్దుర్వారదాహోద్ధతిన్. ఈ సమాసం వినిపించడం కోసం ఈ పద్యం చదివాను. అంటే కోటి తేళ్లు కుడితే ఎలా ఉంటుందో అలాంటి జ్వరం వచ్చిందిట. జ్వరం వచ్చి అక్కడ కన్ను తెరిచి తెరవక అక్కడ ఆయన మరణించాడు.
మరుత్తటిని తటమునందు గంగా తీరమునందు హరిద్వారంలో శివశర్మ మరణించాడు. అయితే ఇంత పుణ్యం చేసి ఉన్నాడు, హరిద్వారంలో మరణించాడు. ఎంతో పుణ్యాత్ముడు. అతన్ని తీసుకెళ్ళటానికి విష్ణు భటులు వచ్చారట. విష్ణు భటులు వచ్చి ఆయన ఎక్కించుకొని, అసితాంబోధర నీలవర్ణులు ఉరుభద్రాకారులు ఆజాను దీర్ఘ సముత్తుంగభుజాచతుష్టయులు అలంకారాన్వితులు పుణ్యశీల సుశీలాఖ్యులు విష్ణు కింకరులు లీలన్ పక్షిరాట్కేతనోల్లసితంబైన రథంబుదిచ్చిరి ప్రభల్ నల్లిక్కులన్ పర్వగన్. గరుడధ్వజం కలిగినటువంటి రథాన్ని తీసుకొచ్చి పుణ్యశీలుడు సుశీలుడు అనేటువంటి విష్ణుభటులు ఇద్దరు వచ్చారు. వచ్చిన ఆయన, నువ్వు మంచి పుణ్యాత్ముడివయ్యా, మహానుభావుడివి, నిన్ను వైకుంఠానికి తీసుకురమ్మని మాకు ఆజ్ఞ ఇచ్చారు, బయలుదేరి పోదాం పదా అని ఆయన ఆ రథంలో ఎక్కించుకొని వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారట. బయలుదేరిపోతూ ఉంటే దోవలో వివిధ లోకాలు దాటిపోవాలి. భూమి మీది నుండి వైకుంఠానికి వెళ్ళాలనంటే మధ్యలో ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆయా లోకాలలో ఉండేటువంటి మహిమలు విశేషాలు అవన్నీ కూడా చెబుతూ 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 అలా వెళుతూ వచ్చారు. ఆ రూపంగా కాశీఖండంలో మనకు వివిధ లోకముల యొక్క విశేషములు, వివిధ తీర్థముల యొక్క విశేషములు ఇవన్నీ కూడా తెలియజేయటం జరిగింది. ఆ విశేషాలు కొన్ని విందాము. శివశర్మ అనేటువంటి పుణ్యాత్ముడు, అతడు వైకుంఠానికి వెళుతూ వెళుతూ త్రోవలో ఉండేటువంటి లోకాలను చూస్తున్నాడు. విష్ణుదూతలైనటువంటి పుణ్యశీలుడు సుశీలుడు అనేటువంటి వాళ్ళు ఆయన తీసుకెళ్తూ ఆయా లోకాలన్నీ కూడా చూపిస్తున్నారు. చూస్తూ కొంత దూరం పోయిన తర్వాత భూలోకం, భూర్లోకం, సూర్యలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, వైకుంఠం, ఈ వరుస ఇలా ఉంటుంది. అందులో పిశాచ లోకాన్ని చూశాడు ముందు. కొద్దిపాటి పుణ్యం చేసినటువంటి వాళ్ళు, కొంచెంబు చంద్రశేఖరుని కొలిచినారు పరమేశ్వరుణ్ణి, పరమశివుణ్ణి కొంచెం కొలిచిన వాళ్ళు, ఆ కొద్దిపాటి పుణ్యం వల్ల వాళ్ళు పిశాచ లోకంలో ఉన్నవాళ్ళు, పిశాచరాజులు వాళ్ళని చూశాడు. అట్లా ఉన్నటువంటి వాళ్ళను అక్కడి నుంచి పోతూ ఉంటే యమధర్మరాజు కనిపించాడు అని చెప్పడం జరిగింది. యమధర్మరాజు చాలా భయంకరంగా ఉంటాడు. మామూలుగా మనకు వెనక ఆంధ్రదేశంలో వేమూరి గగ్గయ్య అని యమధర్మరాజు పాత్ర వేసేవాడు. ఆయన భయంకరమైనటువంటి వేషంతో రంగస్థలం మీదకి వస్తే ఆ రోజుల్లో పిల్లలు దడుచుకుండేవాడట. మహిషమునెక్కి అలా అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి రూపం యమధర్మరాజు అని అంటే. అటువంటి యమధర్మరాజు ఈయనకు చాలా సౌమ్యంగా శాంతంగా కనిపించాడు. ఇదేమిటి, యమధర్మరాజు ఇట్లా ఉన్నాడు, చాలా భయంకరంగా ఉంటాడంటారే అంటే వాళ్ళు చెప్పారు, పుణ్యాత్ములకు చాలా శాంతంగా కనిపిస్తాడు ఆయన, మామూలు వాళ్లకు పాపాత్ములకు భయంకరంగా కనిపిస్తాడు, అంతేగాని పుణ్యాత్ములకు మామూలుగా చక్కగా ప్రశాంతంగా కనిపిస్తాడు. యమధర్మరాజు ఇన్ను ప్రశంసించి చక్కగా మెచ్చుకొని నాయన వైకుంఠానికి వెళ్ళు అని చెప్పి పంపించాడు. ఇట్లా యమధర్మరాజు పోస్టు కూడా అది కూడా ఇంద్రుడి పోస్టు లాంటిదే. అది కూడా ఇంద్రుడి పోస్టు లాంటిది అంటే ఏమిటి, ఎవరైనా పుణ్యం చేసినటువంటి వాళ్ళు ఆ పోస్టులోకి వెళ్ళొచ్చు, కొన్నాళ్ళ పాటు ఉండొచ్చు, ఉండి మళ్ళీ పంపిస్తూ ఉంటారు. ఒకసారి యమధర్మరాజు పోస్టు ఖాళీ అయింది. అదేమిటండి యమధర్మరాజు పోస్టు ఖాళీ కావటం ఏమిటి అని అంటే, ఒక మహర్షి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, మాండవ్యుడు అని చెప్పి తపస్సు చేసుకుంటూ ఉంటే ఎవరో దొంగతనం చేశారు ఓ రాజ్యం. ఆ దొంగలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు సొమ్ములు తీసుకొని, రాజభటులు వెంటబడుతున్నారు. వెంటబడుతుంటే వాళ్ళు ఏం చేశారంటే రాజభటుల నుండి తప్పించుకోవటం కోసం ఆ సొమ్ము ఈయన గుడిసె దగ్గర వేసేసి వెళ్ళిపోయినారు, తప్పించుకుపోయినారు వాళ్ళు. రాజభటులు వచ్చేసరికి డబ్బు ఇక్కడ దొరికింది, ఈయనే డబ్బు తీసుకొని మనం పట్టుకుంటామని మునిలాగా వేషం వేసుకొని నటిస్తున్నాడు, కళ్ళు మూసుకొని మునిలాగా ఉన్నాడు అని అనుకొని పట్టుకొని వెళ్ళారు. రాజు ఇవేమి విచారించలే, డబ్బు ఎవరి దగ్గర దొరికింది, మేము పరిగెత్తుకుంటూ వెళ్ళామండి, ఫలానా వాయిన దగ్గర దొరికింది, ఆయన కొరత వేయండి అన్నాడు. కొరత వేయటం అంటే ఆ రోజుల్లో శిక్ష ఏమిటంటే ఒక శూలాన్ని పాతి, శూల నేలలో పాతారు, ఆ పొదును భాగం పైకి ఉంటుంది, దాంట్లో మనిషిని దిగేస్తారు. ఆ పాతకాలంలో
అట్లాంటి పద్ధతులు ఉండేవి. అంటే ఈ మాండవ్య మహర్షిని ఈయన ఏదైనా చెప్పబోతున్నా రాజు వినలేదు. తీసుకెళ్ళారు, కొరత వేశారు. ఈయన తపస్వి, కొరత వేస్తే మామూలుగా ఏమవుతుందని అంటే కొర్రు కొర్రు అంటాం, కొరుత కొర్రు అది, దాంట్లో నుంచి దిగవేశారు, బల్యం లాంటిదన్నమాట. ఆయన మహర్షి తపస్సంపన్నుడు, ఆయనకు ఆయన ఆయువు అంత తొందరగా పోయేది కాదు. అది మామూలు వాళ్ళకి అయ్యేటది ఏముంది, నెత్తురు గారి గారి మరణిస్తారు, ఆయన మరణించలే. అట్నే కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. 12 సంవత్సరాలు గడిచింది, 12 ఏళ్ళు ఆమెనే ఉన్నాడు ఆయన. ఒకరోజు మహారాజు ఆయన అటువైపు వెళ్తున్నాడు ఏదో పని మీద, చీకటి వేళ అయింది. చీకటి వేళ అయితే ఈయన రాచుకుంటూ వెళ్ళాడు. రాచుకుంటూ వెళితే అబ్బా అన్నాడు ఆయన. ఆ రాచుకునేటప్పుడు ఆ కదలిక వచ్చింది, లోపల కొర్రు ఉన్నది కదా, కదలిక వచ్చింది. కదలిక వచ్చేసరికి అబ్బా అనేటసరికి చూశాడు. ఎవరిది అంటే, కొరత వేశారండి, మీ ఆజ్ఞ వల్ల కొరత వేయబడి. నేను ఇటీవల ఎవరికి ఆజ్ఞ ఇవ్వలేదే కొరత వేయమని చెప్పి, చాలా కాలం అంటే 12 ఏళ్ల కింద ఇచ్చారండి. 12 ఏళ్ల బట్టి కొరత వేస్తే బతికున్నాడా ఎవరైనా అని అప్పుడు వెళ్ళి అదంతా తీసి ఇవతలికి తీసి, యా మీరెవరు మహానుభావులు, 12 ఏళ్ళు కొరత మీద ఆమెను ఉన్నారు, మీరు సామాన్యులు గారు ఎవరంటే ఎవరైతే ఏమి శిక్ష వేశావు అన్నాడు. కాదు కాదని కాళ్ళ మీద పడ్డాడు. ఆయన మాండవ్య మహర్షి అని తెలుసుకున్నాడు. తెలుసుకొని, అయ్యా క్షమించండి, బుద్ధి లేక చేశాను, పొరపాటు చేశాను, నన్ను మన్నించండి అని కాళ్ళ మీద పడి ఆ కొర్రును తీసేయమన్నారు రాజు. కొర్రును తీసేయబోతే రాలే, శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నది. అప్పుడు ఏం చేశారంటే, ఆ తలలో నుంచి చొచ్చుకొని పైకి వచ్చింది, ఆ పై భాగాన్ని ఖండించారు, కింది భాగాన్ని ఖండించారు, ఆ మధ్యలో భాగం ఆమెంది ఆయన శరీరంలో ఉండిపోయింది. అయిపోయింది, రాజుగారు వెళ్ళిపోయినాడు. నీదేం తప్పు లేదులే, నువ్వు వెళ్ళు అన్నాడు మహర్షి. ఆయన చూశాడు, ఒక రాజు శిక్ష వేశాడు, నేను తప్పు చేయకపోయినా శిక్ష వేశాడు, ఆ రాజుకి ఎందుకు బుద్ధి పుట్టింది, ఆ రాజుకి ఎలాంటి బుద్ధి పుట్టింది అని అంటే, యమధర్మరాజు ప్రేరేపించి ఉండాలి. ఎందుకంటే ధర్మాధర్మాలు నిర్ణయించేది యముడు, కర్మదేవత ఆయన. ఆయన వీడికి బుద్ధి పుట్టించబట్టి నాకు శిక్ష వేశాడు. యముడికి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టింది, నేనేం పాపం చేశాను ఇంతకుముందు, పూర్వజన్మలో చేశానా, ఈ జన్మలో చేశానా అని సాక్షాత్తు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళగలవాడు ఆయన. మామూలు వాళ్ళు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళటం అంటే అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు, ఈయన అట్టగాదు, మహర్షి కదా ఆయన అని వెళ్ళాడు. దయ్యా దయచేయండి అండి, అదే రా దయచేయటం సరే, నాకెందుకు ఈ శిక్ష వేశావు అన్నాడు. అంటేను, మీరు చిన్నప్పుడు తూనీగలకు ముండ్లు గుచ్చారండి, ఆడుకుండేటప్పుడు పొలాలు దీంట్లో ఆశ్రమాలలో, ఆశ్రమంలో మీ ఆశ్రమం దగ్గర తూనీగలు తిరుగుతుంటే వాటికి మీరు ముండ్లు గుచ్చారు, ఆ పాప ఫలితంగా మీకు ఈ శిక్ష వేశాను అన్నాడు. అంటే మాండవ్యుడు అన్నాడు, చిన్నతనంలో పసివాళ్ళు తప్పులు చేస్తే పసివాళ్ళది బాధ్యత కాదు, తెలిసిన తర్వాత చేస్తే పాపం. చిన్న దోషం, ఈ చిన్న దోషానికి నాకు 12 ఏళ్ళు శిక్ష విధించావు, ఇది న్యాయం కాదు, నువ్వు చేసిన పని, నీవు న్యాయాధికారిగా ఉండదగిన వాడివి కాదు, నేను శపిస్తున్నాను, మానవలోకంలో పోయి పుట్టు అన్నాడు. దేవతలకు మానవలోకంలో పుట్టడం అంటేనే పెద్ద శాపం, రోగాలు ముసలితనాలు అన్నీ మరిచిపోతారు, దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ గుర్తుండదుగా. సరే అట్లా మరిచిపోయేసరికి ఆ వ్యక్తే విదురుడిగా పుట్టాడు. భారతంలో విదురుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు తర్వాత వ్యాస మహర్షికి రాజకులంలో ఉన్న ఒక చెలికత్తెలో వల్ల పుట్టినటువంటి వాడు విదురుడు. విదురుడు పుట్టాడు, ఆ పోస్ట్ ఖాళీ అయింది, ఎవరు లేరు. అప్పుడు ద్వాదశార్కులలో సూర్యత్వం పొందినటువంటి వాళ్ళు ప్రధాన సూర్యుడు కాకుండా ద్వాదశార్కులు అని 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో అర్యముడు అనేటువంటి వాడిని తీసుకొచ్చి టెంపరీగా అపాయింట్ చేశారు. ఆ అర్యముడు ఉన్నాడు, అతడు యమధర్మరాజు తాత్కాలికంగా. ఆ అర్యముడు యమధర్మరాజు పోస్టులో ఉండగా కుంతీదేవికి పుట్టినవాడే ధర్మరాజు. ఇట్లా సరే ఈ కథలన్నీ ఇట్లా ఉంటాయి అనుకోండి. యమధర్మరాజు
పాపాత్ములైన వ్యక్తులకు శిక్ష విధిస్తాడు. ముందు జీవుణ్ణి తీసుకెళ్ళి యమధర్మరాజు దగ్గర హాజరు పెడతారు. మరణించిన వాడిని తీసుకెళ్ళి హాజరు పెట్టిన తర్వాత ఆ పుణ్యాలు పాపాలు లిస్ట్ అంతా కూడా చిత్రగుప్తుడు చదువుతాడు. వీడు ఏం చేశాడయ్యా, పుణ్యం ఎంత ఉన్నది, పాపం ఎంత ఉన్నది అని చెబుతారు. చెబితే ఏది తక్కువో అది ముందు అనుభవింపజేస్తారు. పాపం తక్కువైతే ముందు యమలోకంలో పాపాన్ని అనుభవింపజేసి తర్వాత స్వర్గానికి పంపిస్తారు. పుణ్యం తక్కువైతే ముందు స్వర్గానికి పంపించి అది అనుభవింపజేసి మళ్ళీ నరకానికి తీసుకొస్తారు. ఆ నరకానుభవం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి పంపిస్తూ ఉంటారు. ఈ జరిగేటువంటి ఈ పద్ధతిలో పాపం పోగొట్టుకోవటం ఎట్లా, పాపం ఎట్లా పోతుంది అంటే జపతో నాస్తి పాతకం, జపం చేస్తే పాపం పోతుంది. కాశీఖండంలో ఎవరెవరు ఏ ఏ పాపము చేస్తే ఎటువంటి శిక్షలు విధిస్తారో అవన్నీ కూడా చాలా వివరంగా చాలా అనేకానేక విశేషములను చెప్పడం జరిగింది. కాశీఖండంలో పర్ర కళ్ళత్రంబు కుచకుంభ పాళియందు నఖము దివిచిన పాపాత్ము నఖమునందు ఎర్రగా అగ్ని కాగిన ఇనుప సూదులు ఉగ్రదృష్టి నిజను పుడత్యాగ్రహమున. పరస్త్రీ యొక్క శరీరం మీద చెయ్యి పెట్టాడా, వాడి గోళల్లో ఇనుప సూదులు కాల్చినటువంటి ఇనుప సూదులు కూర్చండి అంటాడట యమధర్మరాజు. అలా పాదంబులిరుకేల పట్టి గుంజుండు జర్జరితంబుగా వీని చట్టురాత. బండ మీద వీడిని లాక్కెళ్ళండి, రెండు కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళండి. మెడబెట్టి గోర్గుండి మెరికి బుచ్చుడు వీని గురుడు నెత్తురులు చెక్కుల స్రవింప. కత్తి తీసుకొని వీడు గుడ్లు పీకండి అంటాడు. ఇట్లా కడికండలుగా వీని కంఠంబు వేయుడు కరసాన బట్టిన ఖడ్గధార. వీడి మెడను నరుకుతూ ఉండండి. యమలోకంలో విశేషం ఏమిటి అంటే ఎన్నిసార్లు నరికినా ప్రాణం పోదు, ఆ నరికే బాధను అనుభవిస్తూ ఉంటారు. గుళ్ళు పీకుతున్న బాధను అనుభవిస్తుంటారు, మళ్ళీ ఆ గుండె అక్కడికి వస్తుంది, మళ్ళీ పీకుతుంటాడు, మళ్ళీ కోస్తుంటారు, ఆ కోసే బాధ అనుభవిస్తుంటాడు. ఆ శరీరం ప్రేత శరీరం, ఆ పాప శరీరం ఆమెను ఉంటుంది. అందుకని ఆ మామూలుగా మానవ లోకంలో ఏమిటంటే ఒక బాధ లిమిట్ దాటితే స్పృహ తప్పిపోతాడు, అన్కాన్షియస్ అయిపోతారు. అక్కడ అది ఉండదు, ఆ బాధను అనుభవించి తీరవలసిందే నరకంలో. తల్ల కిందులుగా వేలాడగట్టండి, చెట్టు కొమ్మకు వెండి అంటారట. చెట్టు కొమ్మకు వేలాడగట్టండి అని కాశీఖండంలో కొన్ని శిక్షలు ఇట్లాంటివి చెబుతుంటే చాలా ఆశ్చర్యం ఉంటుంది. బృందావనానికి, ఉత్తర హిందూస్థానంలో మధురా బృందావనానికి ఒక 100 కిలోమీటర్ల లోపు దూరంలో బాలాజీ మందిరం అని ఒకటి ఉన్నది. బాలాజీ అంటే మామూలుగా మనకు బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి, అక్కడ బాలాజీ అంటే హనుమాన్. ఆ హనుమాన్ మందిరంలో అక్కడ కాలభైరవుడి యొక్క పూజ ఉన్నది, యమధర్మరాజు పూజ ఉన్నది, భూతరాజు పూజ ఉన్నది. భూతగ్రస్తులైనటువంటి వ్యక్తులు, దయ్యాలు పట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చేటట్లయితే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే అక్కడ ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడగడతారు, వాడు కేకలు పెడుతుంటాడు. 2-3 రోజులు కేకలు పెట్టిన తర్వాత భూతం పారిపోతుంది, అక్కడ ఉండే హనుమంతుడి శక్తి వల్ల, భూత రాజుల యొక్క శక్తి వల్ల పోతుంది ఆ బాధ పోతుంది. అందుకని వచ్చి ఏ మమ్మల్ని చెట్టుకు వేలాడగట్టండి అంటారు. అట్లా కొన్ని శిక్షలు ఎట్లా ఉంటాయంటే మనిషిని పడుకోబెడతారు, రొమ్ము మీద పెద్ద బండ పెడతారు. అయ్యో నేను మొయ్యలేకుండా ఉన్నానంటాడు, కేకలు పెడుతుంటాడు. మొయ్యలేవు, అందుకే పో ఇక్కడి నుంచి అంటే ఆ పిశాచం పారిపోతుంది అన్నమాట. అట్లా ఆ బాలాజీ మందిరం ఉత్తర హిందూస్థానంలో బృందావన ప్రాంతంలో పిశాచాలు దయ్యాలు పట్టిన వాళ్ళను వదలగొట్టించడానికి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఆ బాలాజీ మందిర్. సరే అట్లా ఇవన్నీ అట్లా ఉంటే యో ప్రపంచంలో పాపాత్ములైనటువంటి వ్యక్తులు కొన్ని 100,000 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు చాలామంది నరకానికి వెళ్ళి బాధలు పడుతున్నారు. వీళ్ళ ఆ బాధలు తొలగించడం ఎట్లా అని ఋషులు ఆలోచించారు. ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుందనంటే ఏదో తల్లిదండ్రులు మరణించారు, వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు, వాళ్ళ పేరుతో అన్నదానం చేస్తారు, వాళ్ళ పేరుతో ఎవరైనా జపం చేసి ధార పోస్తారు, దాన ధర్మాలు చేస్తారు, వాళ్ళ పాపాలు పోయి పుణ్యలోకాలకు పోవటం కోసం ఆ సంతానం ఆ పిల్లలు చేస్తుంటారు.
ఇది పెద్దల యందు ప్రేమ భక్తి ఉన్నటువంటి వాళ్ళు చేస్తుంటారు. తమకు సంబంధించని వాళ్ళ కోసం చేస్తారా? ఎవరు మాత్రం ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆ పక్కింటి వాడెవడో మరణించాడు, లేకపోతే అవతల ఊళ్ళో వాడెవడో మరణించాడు, వాడి కోసం వీళ్ళు ఎందుకు చేస్తారు? మామూలుగా చెయ్యరు. కానీ భారతదేశం అట్లా కాదు. నీకు సంబంధించినా సంబంధించకపోయినా యమలోకంలో బాధలు పడుతుంటారు పాపాత్ములైనటువంటి వ్యక్తులు. వాళ్ళను రక్షించడానికి నీవు నువ్వు రోజు కొంచెం వాళ్ళ కోసం అని చెప్పి కాసి నీళ్లు పోయవయ్యా, అన్నం తింటుంటాడు మనిషి. అన్నం తింటుండేటప్పుడు అంత అన్నం తిన్న తర్వాత చేతిలో నీళ్లు పోసుకుంటారు. రవు రవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు అని చేతిలో నీళ్లు పోసుకొని పళ్ళెల్లో పోస్తారు. అంటే నరకంలో రౌరవాది నరకాలలో ఉన్నటువంటి పుణ్యాత్ములు బాధలు పాపాత్ములు బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దప్పికతో ఆకలితో అలమటిస్తూ ఉంటారు. నేను కాసిన వాళ్ళకు నీళ్లు పోస్తున్నాను, వాళ్ళ దప్పిక తీరునుగాక, వాళ్ళ ఆకలి తీరునుగాక అని చెయ్యండి మీరు అని ఋషులు మనకు చెప్పారు. దేశంలో భారతదేశంలో చూడండి ఎంత ఆలోచనలో పరులకు ఉపకారం చేయటం కోసం ఎంత ఆలోచించారో మహర్షులు మహానుభావులైనటువంటి వ్యక్తులు అని కనిపిస్తుంది మనకు. అసలు జీవుడు నరకానికి వెళ్తుంటేనే వైతరణి ప్రవాహములు వైదొలగెన్ అసిపత్ర కానం వ్రాతము దాటే. వైతరణి అని నది ఉంటుందిట, మురికి కూపం మలమూత్రాలతో నిండి ఉంటుంది, దాంట్లో నుంచి వెళ్ళాలి జీవుడు ఆ దుర్భరమైన వాసనను భరిస్తూ. అట్లనే అసిపత్ర కానం అని ఉంటుంది. అసిపత్ర వనం అంటే చెట్లు ఉంటాయి, వాటి ఆకులు కత్తులు, ఆ కత్తులు ఇరుకిరుగ్గా ఉంటాయి ఆ చెట్లు. వాటిలో నుంచి పోతుంటే ఈ ఆకులు కోసుకుంటుంటాయి ఈ కత్తులు శరీరానికి. వీడు సాముడు బాధపడుతుంటాడు, దాంట్లో నుంచి వెళ్ళాలి. ఇవి కాక ఎవరైనా పుణ్యాత్ముడు గోదానం చేశాడనుకోండి, అప్పుడు అక్కడ పక్కన ఇంకో ప్రవాహం ఉంటుంది, ఆ ఆవు అక్కడికి వస్తుంది, దాన్ని తోక పట్టుకుంటే అది నెమ్మదిగా తీసుకెళ్తుంది, ఏ బాధ లేకుండా తీసుకెళ్తుంది. అందుకని గోదానం చేయండి. ఇలా దాన ధర్మాలు చేసిన వాళ్ళు వెళ్ళే మార్గం మళ్ళీ వేరే ఉంటుంది. అలా అటువంటి రౌరవం మహారౌరవం కాలసూత్రం కుంభీపాకం అంధతామిశ్రం సంహారం ఇట్లా నరకాలు ఎన్నో రకాలున్నాయి. ఈ నరకాల నుండి తప్పించుకోవాలి అనంటే పుణ్యం చెయ్యాలి, పాపాలు పోగొట్టుకోవాలి. అయితే దీంట్లో ఒకటి ఉంది, ఈ యమలోకాన్ని వర్ణిస్తూ చాలా అద్భుతమైన రహస్యాలు విశేషాలు కొన్ని వివరంగా చెప్పారు, కొన్ని సూచనాప్రాయంగా చెప్పారు కాశీఖండంలో. ఎలా ఉంటుందంటే ఎవడికీ కూడా నరకానికి పోదామని ఉండదుగా, ప్రతివాడికి స్వర్గానికి పోవాలి, రంభ కావాలి, ఊరవశి కావాలి అని అనుకుంటాడు. ఇంకా పుణ్యాత్ములు వాళ్ళు పుణ్యం కూడా అక్కర్లేదనేటువంటి విరాగులు కనుక అయ్యేటట్టయితే వాళ్ళు ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, బ్రహ్మలోకానికి వెళ్తారు. యావరేజ్ పర్సన్ నరకాన్ని తప్పించుకోవాలి అంటే ఏం చేయాలా? పాపం పోవాలే. పాపం ఎట్లా పోతుంది? జపతో నాస్తి పాతకం. జపం చేయి, యజ్ఞాలు చేయి, హోమాలు చేయి, పాపాలు పోతాయి. ఈ ఆధునిక కాలంలో మానవ జీవితం వేగంగా సాగుతూ ఉంటే పొద్దున్నీ రాత్రి దాకా పనిచేసుకుంటూ పొలాలలో కర్మాగారాలలో రకరకాల ఉద్యోగాలలో చేసేటువంటి వాళ్ళకు తీరిక ఎక్కడున్నది? జపం చేసుకోవడానికి వీటన్నింటికి తీరిక ఎక్కడున్నది? బుద్ధి పుట్టదు మామూలుగా, పుట్టినవాడికి తీరిక ఉండదు. ఎట్లా అని అంటే చేతైనంత చెయ్యండి, కానీ ఇంకో మార్గం కూడా ఉన్నది అన్నారు. ఆ మార్గం ఏమిటి అని అంటే నీ పాపాన్ని ఎవడైనా పుచ్చుకుంటే పోతుంది. ఎవడెందుకు తీసుకుంటాడు? తీసుకుంటాడా? తీసుకోరుగా. కానీ డబ్బులు ఇస్తే తీసుకుంటారు కొంతమంది. అయితే తీసుకుంటానన్న ప్రతివాడి దగ్గరికి పాపం పోదు. పాపానికి పుణ్యానికి ఓ తేడా ఉంది. పుణ్యం ఏమిటంటే నేను కాశీ వచ్చాను, గంగా స్నానం చేశాను, విశ్వనాథుడి దర్శనం చేసుకున్నాను, స్వామికి అభిషేకం చేశాను, నాకు వచ్చిన ఈ పుణ్యాన్ని నీకు ధారపోస్తున్నాను అని చేతిలో నీళ్లు పోసుకొని ఎవడి చేతిలోనైనా ఇష్టపూర్వకంగా కనుక ధారపోసేటైతే ఈ పుణ్యం వాడిలోకి వెంటనే ట్రాన్స్ఫర్ అయి వెళ్తుంది. ఇవాళ లోకంలో దేవుడు అంటే నమ్మకం ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇస్తే ఏదైనా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారు. నా పాపాన్ని నువ్వు తీసుకుంటావంటే నీ పాపం ఏంటి, మీ ఇంట్లో అందరి పాపాలు ఇవ్వు, నాకు 10 లక్షలు ఇవ్వు, 50 లక్షలు ఇవ్వు, అందరి పాపాలు తీసుకుంటాను, ఇంకా తీసుకురా మనుషులను వాళ్ళందరివి తీసుకుంటాను అనేవాళ్ళు కూడా దొరుకుతారు.
అదేం పెద్ద విశేషమేం కాదు. అయితే వాళ్ళల్లోకి పాపం వెళ్ళదు. పాపం వెళ్ళాలనంటే మామూలుగా ఎట్టబడితే అట్లా వెళ్ళదు. పుణ్యం వెళ్తుంది, పాపం వెళ్ళదు. పాపం ఎవరిలోకి వెళ్తుంది అనంటే అవతల వ్యక్తి యోగి అయితే, తపస్వి అయితే, అతడు నిరంతర జపములు చేసి ఉంటే, గాయత్రి మొదలైన మహామంత్రాలన్నీ జపం చేసి ఉంటే, అతడు పాపం తీసుకున్నాను తీసుకుంటున్నాను అని అంటే పాపం ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ మామూలు వాళ్ళు తీసుకుంటానంటే పాపం ట్రాన్స్ఫర్ కాదు. మరి ఇచ్చిన దానం ఏమవుతుందండి అంటే నీ దానం పుణ్యం అకౌంట్లోకి వెళ్తుంది, పాపం అకౌంట్ పోదు. అనుకో విద్యారణ్యస్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినటువంటి వాడు, హరిహర బుక్కరాయల చేత సామ్రాజ్యాన్ని స్థాపింపజేశాడు. మహమ్మదీయుల చేత దేశమంతా సంక్షుభితమై ఉన్నటువంటి కాలంలో హిందూ ధర్మాన్ని రక్షించటం కోసం హిందూ సామ్రాజ్యాన్ని స్థాపింపజేశాడు ఆ మహాపురుషుడు విద్యారణ్యస్వామి. ఆయన జీవితకాలంలో పాపపుణ్యాలను గురించిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. విజయనగరాన్ని హరిహర రాయలు, బుక్కరాయలు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. హరిహర రాయలు కొన్నాళ్ళు పరిపాలించాడు, మరణించాడు. బుక్కరాయలు రాజైనాడు. రాజయ్య పరిపాలిస్తున్నాడు. ఒకరోజు స్వామివారి దగ్గరికి వెళ్ళారు, విద్యారణ్య స్వామివారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, స్వామివారు నాకు సందేహం వచ్చిందండి అన్నారు. చెప్పు మహారాజా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, రాజ్యాంతే నరకం ధ్రువం అంటారు కదా, రాజు పరిపాలించిన తర్వాత నరకానికి పోతాడంటారు కదా, ఎందుకు అని అంటే, రాజు నరకానికి పోవటానికి కారణం ఏమిటంటే స్వయంగా అహంకారం వల్ల పాపాలు చేస్తాడు. గర్వం, పొగరు, అహంకారం, కామం, క్రోధం, దుర్మార్గాలు చేస్తాడు, దానివల్ల పోతాడు. ఇంకోటి, వీడు దుర్మార్గుడు కాకపోవచ్చు, కానీ వీడు సైన్యం అనేక చోట్లకు వెళ్ళి దుర్మార్గాలు చేస్తారు. ఆ అధికారులను కంట్రోల్ చేయవలసిన బాధ్యత రాజుది, లేకపోతే వాళ్ళ పాపం కూడా వస్తుంది. అంటే నేనే పాపము తెలిసి చేయలేదండి, మరి యుద్ధాలకు వెళ్ళినప్పుడు అనేక సందర్భాలలో తెలియకుండా అధికారులు కొంతమంది దుర్మార్గాలు చేస్తుంటారు, సైన్యాలు దుర్మార్గాలు చేస్తుంటారు, మరి ఎట్లా అని అంటే, ఆ పాపం తప్పదయ్యా, కొంత భాగం నీ కూడా వస్తుంది అన్నారు. వస్తే ఏమవుతుంది, నరకానికి వెళ్ళాలి. నేను నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదండి, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, మీరు తీసుకొని ఎవరికైనా ఇచ్చేసేయండి అన్నాడు. అదేమిటయ్యా, ఇవాళ దేశాన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మహమ్మదీయుల దండయాత్రలు వాటి నుండి రక్షించి ఈ రాజ్యాన్ని కాపాడుతున్నారు, అంటే మీరు ఏదైనా మార్గం చెప్పండి. మార్గం ఉన్నది. ఏమిటి అనంటే, నీ పాపాన్ని ఎవరైనా తీసుకుండేవాడు దొరకాలే. అంటే మన రాజ్యంలో పాపం తీసుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారా అంటే ఉన్నారు. మామూలు వాళ్ళ వల్ల కాదు. తుండిభట్టు అని ఒక ఆయన ఉన్నాడు, మంచి వేదాంగవేత్త, ఆయన తపస్సంపన్నుడు. ఆయన తీసుకుంటానంటే పాపం పోతుంది అన్నారు. అంటే ఆయన్ను రాజుగారి తరఫున మంత్రులు, పురోహితులు వెళ్ళి అడిగితే, నాకెందుకు అంటే నీకు అగ్రహారాలు ఇస్తారు, చీని చీనాంబరాలు ఇస్తారు అన్నారు. అవన్నీ నాకెందుకు, నాకేం అక్కర్లేదు, నాకు అగ్రహారాలు అక్కర్లేదు, పాపం అక్కర్లేదు అన్నాడు. అంటే అట్లా కాదు, మహారాజు కోరుతున్నప్పుడు చెయ్యాలి. ఆయన ధర్మాన్ని రక్షిస్తున్నాడు, ప్రజలను కాపాడుతున్నాడు. ఆయన ధర్మాన్ని రక్షించబట్టి కదా నువ్వు తపస్సు చేయగలిగావు, నీ ఆశ్రమం ఉన్నది. లేకపోతే అంతకుముందు నీ ఆశ్రమాన్ని నాశనం చేశారుగా మహమ్మదీయులు, ఇవాళ నువ్వు ఆశ్రమం ఉండి శాంతంగా తపస్సు చేయబట్టి కదా నీకు శక్తి వచ్చింది, తీసుకో, కావాలంటే మళ్ళీ తపస్సు చేయి. మహారాజు గారు ధర్మాన్ని రక్షించే చక్రవర్తి కోరుతున్నప్పుడు కాదనటం న్యాయం కాదు, విద్యారణ్యస్వామి వారు చెప్పమన్నారు అని అంటే అప్పుడు ఆయన అంగీకరించి పాపాన్ని తీసుకున్నట్ట. ఇట్లా ఆ పాపాన్ని తీసుకున్నటువంటి ఆ సంఘటన అద్భుతమైనటువంటి సంఘటనగా విజయనగర రాజుల చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఇట్లా పాపాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఆ మార్గం కూడా ఆలోచించదగినదే. స్వస్తి.